హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ వికారాబాద్ జిల్లాలో కలెక్టర్పై రైతులు దాడి చేశారు ఎందుకు చేశారు మరి రైతులకి అంత కోపం రావడానికి కారణం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వికారాబాద్ కలెక్టర్పై దాడి కలెక్టర్ను చుట్టుపు చుట్టుముట్టిన ఆందోళనకారులు మరి ఆందోళనకారులని కొంతమంది రైతులని కొంతమంది అటు ఆందోళనకారులు ప్రతిపక్షం వాళ్ళు కొంతమంది ఉన్నారు దాడి ఇటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపిస్తున్నారు మరి ఏది నిజం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దుద్యాల మండలం లగచెర్లలో ఘటన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ ఇండస్ట్రియల్ కారిడార్ అసలు ఇండస్ట్రియల్ కారిడారు అక్కడ ఏంటి లగచెర్ల పూలేపల్లి ఈ దుద్యాల మరి ఈ ఏరియాల్లో అక్కడ ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటంటే మనం మొదటగా దీని గురించి మాట్లాడుకోవాలంటే శ్రీశైలం రూట్లో ముచ్చర్ల ఉంటుంది ముచ్చర్లలో దాదాపు అప్పుడు ఫార్మాసిటీ కోసం పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలు అప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించడం జరిగింది దాంట్లో ఫార్మాసిటీ నిర్మిస్తామన్నట్టు చెప్పడం శంకుస్థాపన కూడా జరగడం దానికి తగ్గట్టే చాలా కంపెనీలు అక్కడికి రావడం ఫార్మా కంపెనీలు సో తర్వాత ప్రభుత్వం మారింది ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ప్రభుత్వం మారింది ప్రభుత్వం అక్కడ అక్కడ ఫార్మాసిటీ వద్దు ఏఐసిటీ తీసుకొద్దాము ఏఐసిటీ అయితే బెస్ట్గా ఉంటుంది సిటీకి దగ్గరలో టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు యూత్ అలాగే డెవలప్ అవుతున్న టెక్నాలజీ ఏదైనా ఉందంటే అది ఏఏయే ప్రపంచవ్యాప్తంగా అది అయితే బెస్ట్ అందరికీ ఉపయోగపడుతుంది అన్నట్టు ఏఈ సిటీని తీసుకొద్దామని చెప్పడం జరిగింది సో అప్పుడు ఏం చేశారంటే ఈ ఫార్మా సిటీ ఏదైతే ఉందో దీన్ని క్లస్టర్స్గా విభజించి అంటే విలేజెస్ ఫార్మా విలేజెస్గా విభజించి ఆయా జిల్లాల్లో ఒక ఒక పది వరకు అలా చేసేద్దామన్నట్టు ఫిక్స్ అయిపోయారు దానికి తగ్గట్టుగానే మరిగా ఒక ఒక ఫార్మా విలేజ్ పోలేపల్లి దుద్యాల అలాగే ఈ లగచెర్ల ఇక్కడ ఒక పదమూడు వందల డెబ్బై ఎకరాలు సేకరించి అక్కడ ఒక ఫార్మా విలేజ్ ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేశారనమాట దాంట్లో భాగంగానే మొదట ఒక పదిహేను రోజుల ముందే ప్రజాభిప్రాయ సేకరణ అక్కడ రైతుల సే రైతుల అభిప్రాయ సేకరణ కోసం వెళ్ళడం జరిగింది ఒక పదిహేను రోజుల ముందే అప్పుడు కూడా ఈ విధంగానే దాడి చేయడం జరిగిందనమాట అప్పుడు అంటే పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఆ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఫార్మా ఫార్మా విలేజే వద్దు మాకు ఇక్కడ ఎందుకంటే మేము అది ఒప్పుకోము మేమని రైతులైతే తీవ్రంగా నిరసన వ్యక్త వ్యక్తం చేయడం జరిగింది మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత ఇక అక్కడ ఫార్మా విలేజ్ రావట్లేదు ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేస్తున్నాము ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని మళ్ళీ కొత్త ప్లాన్ తోటి వెళ్ళడం జరిగింది కలెక్టర్ ఇట్లా మిగతా ప్రభుత్వ అధికారులు సో ఈసారి ఏంటంటే ఆ గ్రామాలకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామ సభ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది మరి తర్వాత ఏం జరిగిందో చూద్దాం బీఆర్ఎస్ లీడర్ మొగవాణి సురేష్ గ్రామసభ ప్రజాభిసే ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడైతే నిర్వహించబడుతుందో ఈ గ్రామాలకు దూరంగా ఐదు కిలోమీటర్ల దూరంలో సరే ఇక్కడికి ఎవరు రారంట గ్రామస్తులు వాళ్ళు ఇక్కడ రావడానికి సుముఖంగా లేరు ఇష్టంగా లేరు మీరే గ్రామాల్లోకి రండి లోపలికి వచ్చేసేయండి లగచర్లలోకి అని తెలుగు చెప్పేసి తీసుకుని వెళ్ళడం జరిగిందని ఇక్కడ వార్తలు ఇచ్చారు సో ఆయన చెప్పిన విధంగానే ఐదు కిలోమీటర్ల దూరంలో అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోయారు ఒక నాలుగు వాహనాలల్లో అప్పుడు వీళ్ళతో పాటు పోలీసులు లేరు సో అక్కడికి వెళ్ళగానే ఇక ఆఫీసర్లు పోవాలంటూ రైతుల ఆందోళన ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో కారు దిగంగానే గో బ్యాక్ గో బ్యాక్ మాకు ఫార్మా ఫార్మా విలేజ్ వద్దు మాకు ఇండస్ట్రియల్ కారిడార్ వద్దు ఏదొద్దు ఇక్కడ అని నినాదాలు చేస్తూ ఒకటేసారి ఒక ఇరవై ముప్పై మంది కలెక్టర్ మీద పడిపోయి ఆయన మీదకి దాడి చేయడానికి అందులో ఒక ముగ్గురు నాలుగురు మహిళలు మిగతా వాళ్ళందరూ దాడి చేయడానికి ప్రయత్నించగా చుట్టూ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్పటికప్పుడు వెంటనే అమ్మో ఇక్కడ ఏదో జరిగేలా ఉంది ఇక్కడ నుంచి వెంటనే పారిపోవాలి అనే విధంగా వాళ్ళకి అర్థమైపోయింది ఎలాగైనా దాడి జరిగేలా ఉంది కర్రలు రాళ్ళు చూసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వెంటనే తీసుకెళ్ళి కలెక్టర్ని కార్లో కూర్చోబెట్టడం అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది వెళ్తున్న టైంలోనే కలెక్టర్ కార్ అద్దాలు కూడా వెనుక అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది ఇక ఇక మిగతా మూడు వాహనాలు అయితే పూర్తిగా ధ్వంసం చేశారు దాంట్లో రెండు కాంగ్రెస్ పార్టీ నాయకులై ఒకటి ప్రభుత్వ వాహనము వీటిని పూర్తిగా ధ్వంసం పెద్ద పెద్ద బండరాయిలు తెసి కర్రలతోటి అద్దాలు పగలగొట్టి నాశనం చేయడం అయితే అయితే జరిగింది అక్కడ ఉన్న ఆందోళనకారులు కొంతమంది రైతులు కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారని అయితే ఆరోపిస్తున్నారు మరి చూద్దాం ఇక మాట్లాడుతుండగానే కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన అటాక్ రాళ్ళు కట్టెలతో దాడి చేయడం దాడి అధికారుల వాహనాలు ధ్వంసం అడిషనల్ కలెక్టర్ సబ్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్కు గాయాలు అడి అడిషనల్ కలెక్టర్ లింగ నాయక్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి వీళ్ళ ముగ్గురికి కూడా ఆ దాడిలో అయి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు మిగతా మిగతా మంది సెక్యూరిటీ కూడా సో సర్కార్ అయితే సీరియస్ అయింది రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్ డీజీపీకి ఆదేశం ఆదేశాలు అయితే జారీ చేసింది అంటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో రిపోర్ట్ ఇవ్వాలని ఐజీ సత్యనారాయణ దానికి రెస్పాండ్ అవుతూ కలెక్టర్ ప్రతీక్ జైని యొక్క స్టేట్మెంట్ రికార్ స్టేట్మెంట్ రికార్డు చేశాము ఆయన చెప్పిన విధంగానే రికార్డు తీసుకున్నాము ఐదు కిలోమీటర్ల దూరంలో మొదటగా గ్రామసభ ప్రజాభిప్రాయ సేకరణ పెడితే తెలివిగా ఇలా తీసుకెళ్లాడని ఏకంగా కలెక్టరేట్ చెప్పడం జరిగింది సో దానికి తగ్గట్టే మేము దర్యాప్తు చేస్తున్నాము ఒక పదిహేను మందిని గుర్తించాము ఏవైతే వీడియోలు నిన్న దాడి చేస్తుండగా వచ్చిన వీడియోలు దాంట్లో పదిహేను మందిని గుర్తించాము దాదాపు ఒక వంద నుంచి నూట ఇరవై మంది ఉంటారు అక్కడ దాడి జరిగిన సమయంలో వాళ్ళందరినీ గుర్తిస్తామంటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా సేకరించే పనిలో ఉన్నాము త్వరలో అరెస్టులు కూడా ఉంటాయనైతే ఐజీ తెలపడం జరిగింది ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్